బూతు మాటలు, ఫిల్ ది టాక్. ఎస్, ఎందుకంటే వీ నీడ్ టు నో బూతు మాటలు మన యొక్క జీవితాన్ని ఎలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజున టీవీ సీరియల్స్ దగ్గర నుంచి, పెద్ద పెద్ద సినిమాల దగ్గర నుంచి, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుండి, ప్రతి దాంట్లో ఈ రోజున వల్గారిటీ టూ మచ్ అయిపోయి బూతు మాటలు అనేవి నిన్న మొన్నటి వరకు వెస్ట్రన్ కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్లో, లేక అమెరికా, ఆస్ట్రేలియా ఇటువంటి కంట్రీస్లో చాలా కామన్గా మాట్లాడుకునే బూతు మాటలు ఆ యొక్క మంచి కన్నా చెడు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఒకప్పుడు మన సమాజంలో బూతు మాటలు మాట్లాడారంటే మగవాళ్ళు బూతు మాటలు మాట్లాడడం అనేది చూస్తున్నాం. ఇప్పుడు మగవారే కాదు, లేడీస్ కూడా బూతు మాటలు మాట్లాడే అంత దౌర్భాగ్యమైనటువంటి స్థితికి ఈ రోజున సమాజం దిగజారిపోతుంది. సమాజం అలా ఉంది, మనం చూస్తున్న మీడియా అలా ఉంది, కాలేజెస్లో ఉన్న ప్రస్తుత కల్చర్ అలాగైపోయింది. సమాజం ఎలాగున్నా సరే క్రీస్తుని దుర్భాషతో, బూతు మాటలతో మాట్లాడిన వారు అనేకులు ఉన్నారు. కానీ టిట్ ఫర్ టాట్ అన్నట్టు వాడి బూతుకి ఎప్పుడైనా ఏసే బూత్ కలిపాడా? నెవర్. యేసు ప్రభు కానీ ఆయన శిష్యులు కానీ ఎప్పుడు లేదు. ఈ రోజున నేను ఈ మాటలు అన్యజనుల గురించి మాట్లాడలేదు, కానీ ప్రభుని తెలుసుకుని, రక్షణ పొంది, యేసు ప్రభుని దేవునిగా అంగీకరించి కూడా బూతు మాటలు మాట్లాడుతున్న వారి జీవితంలో ఆ మాటలు ఎంత దారుణమైన ఇంపాక్ట్ వారి మీద ఉంటుంది, దానివల్ల వారి యొక్క లైఫ్ ఏ విధంగా జీవములో నుంచి మరణానికి, లైఫ్లో నుంచి డిస్ట్రక్షన్లోనికి, కండెమ్నేషన్లోనికి లైఫ్ దిగజారిపోతుంది అనే విషయాలు మనం ఈరోజు ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే భక్తుడైన పౌలు అంటారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 మనం చూసినట్లయితే, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. ఏ భాష మాట్లాడకూడదట? దుర్భాష ఏది కూడా, ఏ విధమైనటువంటి ఫౌల్ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, ఫిల్ ది లాంగ్వేజ్ ఏది కూడా మన నోట్లోంచి రానవద్దు అని దేవుడు ఆయన వాక్యం ద్వారా నీతో నాతో చెప్తున్నాడు. వినువారికి మేలు కలుగునట్లట, నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ మాటలు వినేవాడు, నీ ఫ్రెండ్ ఎవరికన్నా సరే అది మేలు కలిగించి, వాడిని బలపరిచి, వాడిని కట్టేవాణిగా ఉండాలి, వాడిని బాగు చేసేవాణిగా ఉండాలి, కానీ వాడిని పాడు చేసేవాణిగా మన మాటలు ఉండకూడదు. మన పీర్ గ్రూప్ ఎవరైనా నీ మాటల వల్ల బాగుపడాలి తప్ప చెడిపోకూడదు. అందుకనే యేసు ప్రభు ఏమన్నాడు సార్, వీఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. ఏసే మనం ఈ లోకమునకు ఉప్పు అయి ఉన్నాము. ఉప్పు యొక్క లక్షణం ఏంటండి? ఉప్పు కూరకు రుచిని తేవడమే కాదు, ఇంకా ఉప్పు యొక్క లక్షణం ఒకటి మరి ముఖ్యంగా ఏంటి? ఎస్, ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రిజర్వేటివ్. ఉప్పు ఏం చేస్తుంది? ఉప్పులో ఏ వస్తువుని పడేసినా పాడవదు. ఉప్పు వస్తువుని బాగా ప్రిజర్వ్ చేస్తుంది. మనం ఈ లోకమునకు ఉప్పు అయి ఉన్నాం అంటే ఏంటంట, మనం మాట్లాడే ప్రతి మాట, మీరు మాట్లాడే ప్రతి మాటను ఉప్పు వలె సారవంతమైన మాటలు మాట్లాడండి. మీ మాటలు మాట్లాడేవాడు చెడిపోకూడదు. ఉప్పు ఏ విధంగా చెడిపోకుండా అది బాగు చేస్తుందో అలాగే మీ మాటలు వినేవాడు కూడా మీ మాటల ద్వారా బాగుపడాలి. కానీ క్రైస్తవులం అయ్యుండి కూడా బూతు మాటలు మాట్లాడే పరిస్థితి మనలో ఉంటే ఈరోజు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు మనతో? ఇన్ జనరల్గా మనం ఆలోచన చేద్దాం. నోట్లోంచి బూతులు ఎప్పుడు వస్తాయి? కోపం వచ్చినప్పుడు వస్తాయి. కోపం లేనప్పుడు చాలా బాగుంటామండి, బూతు రాదండి. కోపం వచ్చినప్పుడు వెంటనే స్టార్ట్ అయిపోద్ది. అంటే అర్థం ఏంటంటే, గొర్రె చర్మం కప్పుకొని తోడేళ్ళు అంటోళ్ళం మనం. కోపం వచ్చినప్పుడు లోపల ఉన్న తోడేలు బయటకు వస్తుంది, కోపం రానప్పుడు మాత్రం చక్కటి షీప, గొర్రె రూపంలో ఉన్న తోడేలు స్వభావం. నా దేవా, నాకు కోపం వచ్చినప్పుడు బూతు వచ్చేస్తుంది, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఆ కోపంలో నేను బూతు మాట మాట్లాడకుండా నన్ను కంట్రోల్ చేయి ప్రభు అని అడగాలి. ఎందుకంటే బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, కోపం వచ్చి ఎంత బూతన్నా తిట్టేశాడు. ఎప్పుడైతే మాట్లాడేశాడో అతని జీవితం అంతా బూతుల వల్ల దేవునికి దూరం అయిపోయాడు. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడో అతని జీవితం ఒక గొప్ప అభిషక్తుడైనప్పటికీ, దేవుని చేత ఆత్మాభిషేకం పొందినవాడైనప్పటికీ, తన నోటి నుండి వచ్చే ప్రతి బూతు తన అపవిత్రపరుస్తూనే ఉంది. చివరికి తన కొడుకునే రాజైన సౌలు, యోనాతాను, తన కుమారుడైన యోనాతాను దావీదుకి సపోర్ట్ చేస్తున్నాడని ఎంత పెద్ద బూతు మాటలు మాట్లాడాడు. 1 సమూయేలు 20:30 చూసినట్లయితే, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి
నాకు తెలిసినది కాదా. ఎంత భయంకరమైన మాటలు, వినడానికి చదవడానికి కూడా ఇబ్బందికరమైన మాటలు. ఇప్పుడు ఎవడన్నా తప్పు చేస్తే ఆణి తిట్టడం మానేసి దారుణంగా బూతులు ఎలా వస్తాయంటే తెలుసా, తల్లిని తిడతారండి. తల్లిని చాలా దుర్భాష మాట్లాడితే తిట్టు, ఆ తిట్టు పొందినోడికి ఎలా ఉంటుంది, బ్లడ్ బాయిల్ అయిపోదు. అంటే కోపం వచ్చినప్పుడు నీ నోటికి ఎంత వస్తుందో అంత తిట్టేస్తావా? ఓకే, చూడండి ఒకసారి మనం ఎగ్జామిన్ చేసుకుందాం. నేను ఏ సందర్భంలో బూతు నా నోట్లోంచి వచ్చేస్తుంది? వెహికల్ మీద వెళ్తున్నప్పుడు ఎవడన్నా అడ్డొచ్చినప్పుడు బూతు వచ్చేస్తుందా? ఇట్స్ నాట్ ఎ క్యారెక్టర్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ప్రభువా, నన్ను ఒకసారి చెక్ చేయండి. భార్యాభర్తలు మంచిగా మాట్లాడుకున్నాడు బాగానే ఉంటుంది, ఏమాత్రం తేడా వస్తుంటే బూతులు వచ్చేస్తున్నాయా? ఒకసారి చెక్ చేసుకుందాం. సరదాగా అది నువ్వు మాట్లాడేమంటే ఎక్స్క్యూజ్ లేదు, కోపంగా మాట్లాడిన ఎక్స్క్యూజ్ లేదు, పొరపాటు మాట్లాడిన ఎక్స్క్యూజ్ లేదు. ప్రభువా నన్ను క్షమించు అని బూతు మాట, ఒకవేళ పొరపాటు వచ్చినా ఇమ్మీడియట్గా క్షమాపణ అడిగి మరలా అందులోంచి మనం బయటికి రావాలి. ఇప్పుడైతే మీరు ఆ బూతులు మానేయండి అని దేవుడు గద్దిస్తున్నాడు. నువ్వు బూతులు మాట్లాడడం మానేస్తేనే ఫస్ట్ నీ లైఫ్ బాగుపడుతుంది. నీ లైఫ్ నా లైఫ్ బాగుపడడానికి ఫస్ట్ స్టెప్ పెద్ద పెద్ద పాపాల తర్వాత ముందు నోట్లోంచి వచ్చి బూతులు మానేయమంటున్నాడు దేవుడు. 2000 సంవత్సరాల క్రితం భక్తుడైనటువంటి పేతురు రాసిన పత్రికలు అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:10 జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలెను. ఇదే రహస్యం. జీవమును ప్రేమించి అంటే ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఎ లాంగ్ లైఫ్, ఎక్కువ కాలం బ్రతకాలి, మంచి దినాలు బ్రతకాలి అంటే ప్రప్రదంగా నువ్వు చేయవలసింది నీ నోటిని కంట్రోల్లో పెట్టుకో, దుర్భాష రానవద్దు. ఆయన వాక్యాన్ని మనకి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఆ వాక్యాన్ని మనకి తెలిపాడు. దేవుణ్ణి మనం అడుగుదాం, నాయన నేను వర్క్ చేస్తున్న డిపార్ట్మెంట్లో బూతులు ఎంత సర్వసాధారణమైనా నేను మాత్రం ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నా అది మాట్లాడినయ్యా. నా భార్యతో కోపం వచ్చినప్పుడు గబుక్కుని బూతులు వచ్చేస్తున్నాయి ప్రభువా, నీ పాదాల దగ్గర బ్రతిమలాడుకుంటున్నాను, అది రాకుండా చేయి ప్రభువా. కోపపడడం ఏమి తప్పు కాదు, దేవుని వాక్యం ఏం చెప్తుంది, కోపపడుడి కానీ అది కోపంలో మనం గబుక్కుని పాపంలోకి వెళ్ళిపోతాం. అట్టి క్రియ అట్టి మాట నాలో రాకుండా నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా. నేను నీ కొరకు బ్రతుకుతాను పరిశుద్ధాత్ముడా, నిన్ను దుఃఖపరచడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, నిన్ను దుఃఖపరిచే క్రియ నాలోంచి తీసేయి ప్రభువా అని ప్రభుకి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడు కరుణించి యేసయ్య కృపలో నిన్ను నన్ను ప్రతి సరసోక్తుల నుంచి, బూతు మాటల నుండి, అపవిత్ర మాటల నుండి రక్షించి కాపాడి క్షమించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్య ప్రకారము ఏ సందర్భంలో కూడా బూతు మాట మా నోట్లోంచి రాకుండా చేయండి కరుణామయుడ యేసయ్య. మేము ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నామో, మా ఇంట్లో ఎవరైతే బూతులు మాట్లాడుతున్నారో, మా ఇంట్లో బూతులు మాట్లాడే వారి కొరకును ప్రార్థన చేస్తున్నాం. భార్య ప్రార్థన బట్టి భర్త, భర్త ప్రార్థన బట్టి భార్య, తల్లిదండ్రులు ప్రార్థన బట్టి పిల్లలు, పిల్లల ప్రార్థన బట్టి తల్లిదండ్రులు, తోబుట్టువులు ప్రార్థన బట్టి ఒకరు, ప్రార్థన బట్టి మరొకరిని కరుణించి మమ్ములను మా కుటుంబాలను ప్రతి అపవిత్రమైన మాట నుండి, ప్రతి దుర్భాష నుండి రక్షించి నీకు ప్రీతికరంగా మార్చి నీలో ఫలింపచేయమని, నీ వాక్యానుసారంగా మమ్మల్ని నడిపించమని, ఈ దినమున మేము ధ్యానించిన వాక్యము మాకు రక్షణకరంగా, మీకు ప్రీతికరంగా, మాకు దీవెనకరంగా ఫలింపచేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.